కోణం ఉంటుంది. మార్గదర్శి విషయంలో ప్రస్తుతం ఈనాడు ఇప్పటిదాకా డిఫెండ్ చేసుకుంటూ వచ్చింది, కానీ ఒక అఫెన్సివ్ స్టేట్మెంట్ అద్భుతమైనటువంటి పాయింట్ని బయటపెట్టింది. అదే రేపటి రామోజీరావు గారి వాదన లేదా మార్గదర్శి వాదన అయి ఉండొచ్చు. ఏంటంటే సిఐడి అబ్జర్వ్ చేసింది ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టారు మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించినటువంటి సొమ్ములు అన్నటువంటిది. దాన్ని ఒప్పుకున్నారు రామోజీరావు గారు, శైలజ గారు అన్నటువంటి పాయింట్ని కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అయితే అసలు విషయం ఏంటి అనేదాన్ని ఇప్పుడు బయటపెట్టింది ఈనాడు ద్వారా. తద్వారా ఇది ఒక షాకింగ్ అవుతుంది. ఇదే నిజమైతే సిఐడి కేసు తుస్సుమంటుంది. ఏంటయ్యా అంటే మార్గదర్శిలో పెట్టుబడులకు సంబంధించి ఏదైతే సిఐడి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు శైలజ కిరణ్ సమాధానం ఇచ్చారు, మార్గదర్శి చిట్ ఫండ్ చట్ట ప్రకారం వ్యాపారం నిర్వహిస్తోందని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని చెప్పారు, మార్గదర్శి వ్యాపారంలో వచ్చిన లాభాలను మాత్రమే పెట్టుబడులుగా వినియోగించినట్టు చెప్పారు. విచారణ అనంతరం వ్యాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు అధికారులు. సుమారు 3 గంటలు టైం తీసుకున్నారని కూడా రాసుకొచ్చింది ఈనాడు. అంటే లాభాలని మాత్రమే మేము ఇతర సంస్థలో పెట్టుబడులు పెట్టాం, పెట్టుబడులు వేరే వాటిలో పెట్టామని అంగీకరించారని సాక్షి రాస్తే లాభాలని మాత్రమే పెట్టుబడులు పెట్టాం, చిట్స్ సొమ్ములు మాత్రం అందులోనే పెట్టాం అన్నటువంటిది ఇక్కడ వీళ్ళు చెప్తుంది. ఇదే నిజమైతే కనుక కీలకమైనటువంటి అంశం అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో. రేపు కోర్టుల్లో వీళ్ళ వాదనలు ఇదే ఉంటాయి. ఇది రెండవ కోణం.